ఇంటింటికి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ సరుకులు నాణ్యత లేని ప్లాస్టిక్ కల్తీ బియ్యం ఉన్నట్లుగా పెదబైలు మండల కేంద్రంలో రోడ్డుకోట పంచాయతీ జీసీసీ వినియోగదారులు ఆరోపిస్తున్నారు. వినియోగదారులు తీసుకున్న 40 కేజీల బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తూ స్థానిక విలేకరులను పిలిపించి మరీ బియ్యాన్ని చూపించి వారు గోడును వెలబుచ్చారు. బియ్యాన్ని నీటిలో వేసిన తర్వాత నాసిరకం బియ్యం పైకి రావడంతో ప్లాస్టిక్ బియ్యం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అది రోడ్డుకోట మూడు సుశీల ఇదిగో ఉదయం వంట చేస్తానని నిన్న ఆ కోట బియ్యం ఇచ్చారు. ఆ కోట బియ్యం తీసుకొని వంట చేస్తానంటే ఇందులోనూ మొత్తము సన్న బియ్యం ఇస్తామనేసి ప్లాస్టిక్ బియ్యం ఇస్తున్నారు సార్. మేమేమీ చెవ్వాలా బ్రతకాలా? ఇలా చేసి పిల్లలకి కూడాను ఇబ్బందులు కలుగుతుంది అనేసి నేను వంట కూడా చేయలేదు సార్. భయంతో ఇదంత కనిపించని వాళ్ళ కూడా కనిపించేస్తుంది అక్క. మా దానికి అంత కడుపు నొప్పి అనేసి అలా ఉండిపోయేవాడు. తింటే అసలు అరుగుబాట్లు అవ్వట్లేదు. బాబు అయితే అలాగే ఉంది అన్నయ్య నా తమ్ముడు. ఇదిగో ఈ మాకు ఇచ్చిన బియ్యం అంతా అలాంటివే ఇచ్చారు. అక్కడ కూడా ఇలా బియ్యాలు వస్తుంది. మేము సవ్వాలా బతకాలా? మా పిల్లలకి ఆరోగ్యాలు బాగోలేదు, మాకు ఆరోగ్యాలు బాగోలేకపోతుంది. ఇప్పుడు ఇలాంటి బియ్యాలు మేము తిని మాకు తెలియక మేము వండుకొని తినేస్తున్నాము. మరి ఉన్న వాళ్ళు అయితే దంపుడు బియ్యం వండుకుంటున్నారు, లేని వాళ్ళు అయితే డిపో బియ్యంకి ఆధారపడుతున్నారు. రేపు ఎల్లుడు ఏది సరే మరి మా అటు బాధ్యత మీ. ఎందుకంటే మాకు ఇలాదలు మాకు వస్తుందంటే మాకేం తెలియదు సార్. మేము ఊర పెట్టి వండుకొని తినేస్తున్నాం. ప్లాస్టిక్ వస్తుంది, బియ్యానికి ప్లాస్టిక్ వస్తుంది. ఆ ప్లాస్టిక్ ఎలా సాగుతుంది అంతగిన అలా సాగుతుంది. అది కడుపులోకి వెళ్ళి మాకు వస్తుందో మాకు తెలియదు. దయచేసి మాకు వచ్చే నెల నుంచి ఇలా బియ్యం గిన వేస్తే ఏ డిపోల్ట్ గినా మాకు వేయవద్దు. మాకు నేను కూడా కొట్టా సార్, మా పిల్లలు మండలము, నేను అందులో కూడా వార్డ్ మెంబర్ సార్. నేను మాకు ఇలా బియ్యాలు ఇస్తాము అంతగిన డిపోల్ కూడా క్యాన్సల్ చేసేయాలి. నమస్తే. గూడకోట పంచాయత్ సార్, పెదబేల్ మండలము. నాది నా పేరు కిముడు సుశీల సారు. ఇది రైసు 13 తారీఖు ఇచ్చారు. ఆ రైసు వంట చేస్తానని ఊర పెట్టేలోగా పైకి వచ్చేసింది. అది ముందు ముందు నెల అయితే వంట చేశాను. నా మా పిల్లడికి అయితే కడుపు నొప్పి అమ్మ ఇది అది అంటాడు, కానీ మాకు ఈ గమనించలేదు. ఈ విషయం కూడాను మాకు ఎవరికి కూడాను తెలియట్లేదు. తెలియట్లేదు కాబట్టి అలాగే వంట చేసి తెలియక అలాగే వంట చేసి తింటున్నాం సార్. ఇప్పుడు మొన్న 13 తారీఖుకి ఇచ్చింది నుండి మాకు కొద్దిగా తెలిసింది కాబట్టి ఊర పెట్టిన తర్వాత ఎసర్ పెట్టి అలా బియ్యం వేసిననేలోగా పొంగేసి పెద్ద పెద్ద బియ్యం గిడ్డలు వచ్చి ఇదేటి ఇలాగా ఉంది అనేసి అందరికీ నేను తెలియజేయడం జరిగింది, అందరికీ చూపించడం జరిగింది సార్. అలాగే కాబట్టి లబ్బర్లాగా సాగుతుంది. మళ్ళీ ఈ పరిస్థితుల్లోనూ మేము సవ్వాలా బ్రతకాలా? ఈ జగన్మోహన్ రెడ్డికి ఇంత కష్టపడి మేము గెలిపించినందున మాకు చంపించడానిక పెంచడానిక సవ్వననే బ్రతకననే సార్ ఇది ఇలా చేస్తున్నాడు. మా పిల్లలకి ప్రాబ్లం వస్తుంది, మా ప్రాబ్లం వస్తుంది కాబట్టి మేము దీనికోసమే మేము అడిగి గెలిపించడం జరిగిందే ఏటా సార్. మేము అలాగనేసి మేము తెలియజేస్తామనేసి మీ ద్వారా మేము తెలియజేస్తాము మండలం.